హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు మనీ ఎర్నింగ్ యాప్ ఒకటి, వెబ్సైట్ గురించి చెప్తాను. క్యాప్చా టైప్ చేసి ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయటం జెన్యున్ వెబ్సైట్ ఫ్రెండ్స్. ఇది నేను ఆల్రెడీ చెక్ చేశాను, సో అందుకే మీకు చెప్తున్నాను. ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసి మీరు tocaptcha.com అని టైప్ చేస్తే అది అక్కడ వచ్చింది ఫ్రెండ్స్. అలా టైప్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది వెబ్సైటు. సో ఇదేంటంటే క్యాప్చా ఎంట్రీ చేసేసి మనం మనీ ఎర్న్ చేయొచ్చు. సో ఫస్ట్ అక్కడ పైన సైన్ ఇన్ అని ఉందిగా ఫ్రెండ్స్, ఆ సైన్ ఇన్ అనే దాని మీద క్లిక్ చేస్తాను. రైట్ సైడ్ టాప్ కార్నర్లో సైన్ ఇన్ అని కనపడుతుందిగా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు సైన్ ఇన్ అవ్వచ్చు. మీరు అకౌంట్ లేకపోతే కనుక మామూలుగా మనం కిందకి వెళ్ళేసి రిజిస్టర్ అని బటన్ ఉంటుంది చూడండి, కిందకు స్క్రోల్ చేసిన తర్వాత పాస్వర్డ్ రికవరీ అండ్ రిజిస్టర్ అని ఉంది. మనం రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్లయితే మనం కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకునే వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో అదిగో రిజిస్టర్ మీద క్లిక్ చేశాను, ఇలా ఓపెన్ అయింది. ఎంటర్ ఈమెయిల్ అడుగుతుంది, ఈమెయిల్, ఎంటర్ పాస్వర్డ్, రిపీట్ పాస్వర్డ్. కింద ఇచ్చినటువంటి క్యాప్చా అని రెండు క్యాప్చాలు ఇచ్చాడు, ఆ రెండు ఎంటర్ చేసేసి మనం రిజిస్టర్ అని కొట్టేస్తే రిజిస్టర్ అయిపోతుంది. సో నాకైతే ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను అయితే రిజిస్టర్ అవ్వట్లేదు. ఇప్పుడు నేను లాగిన్ అయి చూపిస్తాను నా అకౌంట్తో. సో అలాగే ఐడి పాస్వర్డ్స్ ఇచ్చేసి అక్కడ క్యాప్చా అనేది ఇచ్చేసి సైన్ ఇన్ అని కొడతాను. సైన్ ఇన్ కొట్టినాలనే ఇంకా నా అకౌంట్లోకి సైన్ ఇన్ అయిపోతుంది చూడండి. అలా డాష్బోర్డ్ అలా ఓపెన్ అవుతుంది అన్నమాట. బ్యాలెన్స్ అని, అట్లా రిక్వెస్ట్ పేఅవుట్ అని, పేమెంట్ హిస్టరీ అని, పేఅవుట్ హిస్టరీ, ట్రాన్స్ఫర్ ఫండ్స్ టు అనదర్ అకౌంట్ అని అలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి. ఆ పైన రైట్ త్రీ డాట్స్ క్లిక్ చేస్తే డాష్ బోర్డు, పేఅవుట్, స్టార్ట్ వర్క్. ఫస్ట్ పేఅవుట్ చూద్దాం. పేఅవుట్ మీద క్లిక్ చేస్తే పేమెంట్ ప్రూఫ్ చూపిస్తాను ఫ్రెండ్స్. నాకు ఆల్రెడీ వచ్చింది, పేఅవుట్ మీద క్లిక్ చేశాను. సో చూడండి ఫండ్స్ అని చెప్పేసి, అటెన్షన్, పేఅవుట్ కెన్ బీ ఓన్లీ యూజ్డ్ టు విత్డ్రా అండ్ అమౌంట్స్ అని ఇచ్చాడు. పేమెంట్స్ అని చెప్పాడు చూడండి, అది అమౌంట్ ఫండ్స్ 0.99 డాలర్స్ అనమాట. కిందకు స్క్రోల్ చేస్తే చూడండి నా పేమెంట్స్ ఉన్నాయి. 5 టైమ్స్ నేనైతే విత్డ్రా చేయడం జరిగింది నా పేమెంట్. పే ఇయర్ ద్వారా నేను విత్డ్రా చేసుకున్నాను, నాకైతే మనీ వచ్చేసింది. ట్రాన్సాక్షన్ నంబర్స్, ఏ రోజు విత్డ్రా చేశాను, పేఅవుట్ ఎంత, అన్ని డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ చూడండి. అది పేఅవుట్ హిస్టరీ అనమాట. సో మీరు వేరే విధంగా ఎట్లా ఏవే విధాలుగా విత్డ్రా చేయొచ్చు మనీ అనేది చూద్దాం. ఇప్పుడు చేంజ్ వాలెట్ మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ చూడండి వెబ్ మనీ, పర్ఫెక్ట్ మనీ, బిట్కాయిన్, యాడ్ క్యాష్, అప్హోల్డ్.com, పేఇర్, ఎయిర్టీఎం, ఈ సైట్ల ద్వారా మనం మనీ అనేది విత్డ్రా చేయొచ్చు. ఇవన్నీ పేపాల్ లాగా ఫ్రెండ్స్. సో మనం వెబ్ మనీ, పర్ఫెక్ట్ మనీ 0.5 డాలర్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు, బిట్కాయిన్ 1 డాలర్ అయితే విత్డ్రా చేయడానికి అవుతుంది. సో అది ఫ్రెండ్స్, ఇప్పుడు వర్క్ ఎలా చేయాలనేది చూద్దాం. స్టార్ట్ వర్క్ మీద క్లిక్ చేసినట్లయితే పైన ఇప్పుడు మనకి వర్క్ స్టార్ట్ అవుతుంది. అది చూడండి ఫ్రెండ్స్, అలా ఉంది కదా, ఈ గ్రీన్ కలర్లో స్టార్ట్ అని కొట్టండి. ఇప్పుడు మనకు వర్క్ స్టార్ట్ అయిపోయింది. వర్క్ స్టార్ట్ అయ్యి క్యాప్చాలు రావడం జరుగుతుంది, వాటిని ఎంటర్ చేయాలి. వాటిని ఎంటర్ చేసేస్తే మనకు అక్కడ పైన పేమెంట్ ఎంత వచ్చింది ఏంటి అనేది మనకు కనపడుతూనే ఉంటుంది. ఈ సెషన్లో ఎంత వర్క్ చేసాం, ఎన్ని క్యాప్చర్స్ ఎంటర్ చేసాం, ఎంత మనీ అయితే ఎర్న్ చేసాం అనేది చూడండి ఫ్రెండ్. చూడండి ఫ్రెండ్స్, క్యాప్చా వచ్చింది. ఆ క్యాప్చర్లు పైన ఆర్డర్ల ప్రకారం టిక్ చేయాలి ఫ్రెండ్స్. ఆ ఇమేజ్లో ఫస్ట్ చైర్ ఉంది, చైర్ని టిక్ చేసిన తర్వాత దాన్ని తర్వాత కెమెరా 3 టిక్ చేసి సెండ్ కొట్టేయాలి చూడండి. ఇట్లా వచ్చేసింది. నెక్స్ట్ TLASOLU సెండ్. నెక్స్ట్ JMRBYN సెండ్. నెక్స్ట్ ఇలా ఒకటి వచ్చింది. రీక్యాప్చర్ ఫ్రెండ్స్, అక్కడ ఉన్నది మొత్తం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాన్ని బట్టి మీరు ఈ సైట్లో లాగిన్ అవ్వచ్చు. ఎంటర్ చేసేసి
సెండ్ కొట్టేసేయాలి ఫ్రెండ్స్. సెండ్ కొట్టేస్తే మనకి ఇట్లా త్రీ క్యాప్చర్స్ ఎంటర్ చేసాం అట్లా వస్తుంది WXH8Y4. సెండ్ కొట్టే ఇంకోటి 3871 చూడండి ఫ్రెండ్స్, అలా 0.00103 అయింది. ఫోర్ క్యాప్చర్స్ ఎంటర్ చేశాను, అక్కడ స్టాప్ కొట్టేశాను నేను, ఊరికి చూపించాను, మీరు చేసేసుకోండి వస్తాయి క్లియర్గా. మళ్ళీ ఇంకోసారి ఇంక నెక్స్ట్ వేరే చూద్దాం ఫ్రెండ్స్, వేరే ఆప్షన్స్. స్టాట్ పైకి వెళ్ళి స్టాటిస్టిక్స్ అంటే ఫ్రెండ్స్, స్టాటిస్టిక్స్ అంటే మనం ఈరోజు చేసినవి నిన్న చేసినవి అలా రేట్ వచ్చేసింది ఫ్రెండ్స్, $0.81 పర్ 1000 నార్మల్ క్యాప్చర్స్. 1000 నార్మల్ క్యాప్చర్స్ ఎంటర్ చేస్తే $0.81. $2.99 పర్ 1000 రీ క్యాప్చర్స్. సాల్వింగ్ స్పీడ్ 13 seconds పర్ నార్మల్ క్యాప్చర్స్, 37 seconds పర్ రీ క్యాప్చర్స్. తర్వాత సర్వీస్ లోడ్ 43% నార్మల్ క్యాప్చర్స్ క్యూ, 60% రీ క్యాప్చర్స్ క్యూ. అలా దాని డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి ఫ్రెండ్స్. వర్కర్స్ ఆన్లైన్లో ఎంతమంది ఉన్నారంటే 553 నార్మల్ క్యాప్చర్స్, 553 మెంబర్స్ ఉన్నారు. రీ క్యాప్చర్స్ 3010 మెంబర్స్ ఉన్నారు. రేట్స్ వచ్చేసి అలా, క్యాప్చర్ స్పీడ్ అలా, వర్కర్స్ బ్యాండ్ మీరు కరెక్ట్గా ఎంటర్ చేయకపోతే ఫ్రెండ్స్ వర్క్ బ్యాన్ అయిపోతుంది మీ అకౌంట్ అనేది, అది గుర్తుపెట్టుకోండి. మీరు వీలైనంతటికి 99.99% అన్నీ కరెక్ట్ చేయడానికి చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఏమన్నా అర్థం కాకపోతే సైడ్ ఇట్ ఈస్ నాట్ ఏ క్యాప్చా అని కూడా ఉంది ఆప్షను, అది కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, అది కూడా కొట్టచ్చు ఫ్రెండ్స్, కానీ ఎక్కువ టైంలో అలా చేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అన్నమాట. ఇలా వర్క్ చేసుకొని మనీ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, అది దానిలో వర్కరు కస్టమర్ డెవలపర్ ఉంది కదా, వర్కర్లోనే ఉండాలి మీకు ఎప్పుడు కూడా, వర్కర్లో ఉంటేనే మనం వర్క్ చేస్తున్నట్లు. సో అది ఫ్రెండ్స్, ఇంకా అకౌంట్ అయితే నా లాగౌట్ చేసేస్తాను. సో మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది జెన్యూన్ వెబ్సైట్ ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ చేస్తున్నాను. సో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.